హద్దులు దాటి మాట్లాడొద్దు లక్ష్మణ్ రావు గారు. బాలకోట గారు మాట్లాడతారు. బాలకోట గారు లక్ష్మణ వినండి, బాలకోట గారు మాట్లాడేది వినండి ఒక నిమిషం. బాలకోటయ్య గారు మాట్లాడుతున్నారు. లక్ష్మణ్ రావు గారు, లక్ష్మణ్ రావు గారు మీరు ఆగండి. బాలకోటయ్య గారు మాట్లాడుతున్నారు. మీరు అడిగారు కదా, మీరు అడిగిన దానికి ఆయన సమాధానం చెబుతారు. ఆగండి, మీరు మాట్లాడండి. కానీ మీరు అడిగారు కదా, ఆయన దగ్గర సమాధానం ఉంది. వినండి వాసు గారు, ఎదుటివాడు చెప్పేది వినకూడదు. ఇక నేను వచ్చి తిడతాను, మక్కిలర కొడతాను, లోకేష్ని లోకేష్ గాడు అంటాను, ఇంకొకరిని హోంమంత్రిని అదే అంటాను అని మాట్లాడటానికి అయితే డిబేట్లకు రానక్కర్లా. ఇళ్లలో కూర్చొని దండకాలు చదువుకోండి. ఇక్కడ దండకాలు మీరు చదువుకోవాలి సార్, మీరు చదువుకోవాలి దండకాలు. బాలకోటయ్య గారు దండకాలు మీరు చదువుకోవాలి. మేము రక్షించాము అమరావతి రాజధాని అని చెప్తే బాలకోటయ్య గారిని మాట్లాడనియండి. బాలకోటయ్య గారిని మాట్లాడండి. లక్ష్మణరావు గారు మీరు నెక్స్ట్ మాట్లాడండి, ఆయన మాట్లాడనియండి. వాసు గారు, దిస్ ఈజ్ యువర్ డిబేట్, దిస్ ఈజ్ నాట్ ఏ లక్ష్మణ డిబేట్. మీ కంట్రోల్లో ఎవరైనా సరే ఉండాలి. ఆగమంటే ఆగాలి, మాట్లాడమంటే మాట్లాడాలి. దానికి సిద్ధపడితేనే డిబేట్కు రావాలి. ఆ మాత్రపు ఓపిక గోడ లేనప్పుడు చిట్టించుకోవడానికి ఇక్కడ జనసేన నాయకులు రాలా, లేదా తెలుగుదేశం వాళ్ళు రాలా, బాలకోటయ్య రాలా? వినాలి. మీరు చెప్పిందంతా మేము విన్నాం. చెవుల్లో నెత్తులు గారే విధంగా చెప్తున్నారు. నేను మాట చెప్తాను సార్, చంద్రబాబు నాయుడు గారికి బోరుగడ్డ అన్నిటికి ఏంటంటే వివాదాలు. అసలు చంద్రబాబు నాయుడు గారికి బోరుగడ్డ అన్నిటి మీద కేసులు పెట్టడం ఏంటంటే రెండోది. బోరుగడ్డ అన్నిటి మీద 15 కేసులు ఉన్నాయి ఆల్రెడీ. ఈ ఈజ్ ఏ రబడిషియేటర్. అది చట్టం చేసే పని. మీరు నాకేమడిగారు లక్ష్మణ్ అని, మీరు తాడేపల్లి కొంపే దాటానికి నాలుగు పరదాలు కప్పుకొని వస్తున్నారు. మీరు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎప్పుడు రాలేదు కదంటే ఏమేం చెప్తున్నాడు? అపాయింట్మెంట్ గురించి చెప్తున్నాడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ సంఘటనల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? శ్రీనివాస్ చౌదరి గారిని సపోర్ట్ చేస్తారా? జనసేన నాయకులను సపోర్ట్ చేస్తా? ఖండిస్తాం. తప్పనిసరి ప్రభుత్వం వెళ్తుంది, పోలీసులు వెళ్తున్నారు, మంత్రులు వెళ్తున్నారు, కలెక్టర్లు వెళ్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. పొంగనూరు అరెస్ట్ చేశారు, నంద్యాల అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేయలేదు చెప్పండి. కానీ వాసుదేవ్ గారు, ప్రభుత్వం చేసే హింస వేరు, సమాజంలో జరిగే హింస వేరు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం హింస చేసింది. డాక్టర్ సుధాకర్ని ఎవరు చంపారు? ప్రభుత్వం చంపింది. పోలీసులు చంపారు. శిరోముని ఎవరు చేశారు? పోలీసులు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరు చెప్పారు? ఎమ్మెల్సీ చంపాడు. ఆ హింస వేరు, వాటిని ఖండిస్తున్నాం. ఈ రోజున ఇక నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను సార్, ఇంకా 4 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ పార్టీలో గెలుస్తున్నాడు. దిస్ ఈజ్ ది బ్రేకింగ్ న్యూస్, దిస్ ఈజ్ ది బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మన కోసం పార్టీ అధ్యక్షులే ఆధారం. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే గెలుస్తున్నాడు. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో ఉంటే ఆ ఒడ్డున ఉండాలి, లేకపోతే ఈ ఒడ్డున ఉండాలి. ఉంటే ఎన్డీఏలో ఉండాలి, లేకపోతే యూపీఏలో ఉండాలి. ఇప్పుడు ఇండియా కూడా వైపు పెద్ద ఎత్తున బెంగళూరులో చర్చలు జరుగుతున్నాయి. శివకుమార్ గారు వస్తున్నారు. రేపు పొద్దున ఏం మాట్లాడతారు? మనం రాజకీయాల్లోకి ఎదగాలంటే వెదగండి, మాట్లాడడం తప్పులేదు. కానీ నోటి శుద్ధి లేకపోకుండా అందరం బోరుగడ్డలమై మాట్లాడితే ఏంటి ఆ నిందా ప్రచారం? అంటే దళితులు ఇట్లా మాట్లాడతారని చెప్పి తెలుపించుకోవాలా? దళితులు కాబట్టి ఇట్లా మాట్లాడతారు. ఈరోజు నీతో మాట్లాడాలంటే లక్ష్మణ, శ్రీనివాస్ గారు కానీ ఆ మేడం గారు కానీ కొంత వెనక్కి దొక్కుతారు. ఎందుకో తెలుసా? నువ్వు దళిత బిడ్డవని జాలి చూపుతారు. దాన్ని సద్వినియోగం చేసుకొని మాట్లాడాలి తప్ప చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అదే తీరు అంటే సరిపోతుందా? ఏ ఏమిస్తాడు జగన్మోహన్ రెడ్డి నీ కిరీటం? లోప బోరుగడ్డలాగా లోపలేస్తారు. నందిగా సురేష్ అలాగనే రెచ్చిపోయాడు. ఏమైపోయింది? 3 రాజధానులు పెట్టాయినా మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు. ఈరోజు ఆయన ఎక్కడున్నాడు? ఎవరున్నారు జైల్లో? ఈ రోజున మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు. నేను మాట చెప్తా వాసు గారు, నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని చూసి కూడా ఏమండి వాసు గారు, వాసుదేవ్ గారు, అమరావతి అంటే ఇడ్లీ పాత్రలు, అమరావతి అంటే గ్రాఫిక్స్, అమరావతి అంటే మునిగిపోతుంది. ఏంటి సార్ ఒక ప్రాంతం మీద అమరావతి గ్రాఫిక్స్ అని మీరే నిర్మించారు కదా? ఇప్పుడు టైం ఉంది, నేను మీ దగ్గరకు వస్తాను, ఆయన మాట్లాడండి, మీతో మాట్లాడిస్తాను, ఆయన మాట్లాడండి. రాజధాని అమరావతి 10 ఏళ్ళు అయింది మా రాజధాని. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 3 ఏళ్ళు పరిపాలించింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించింది. అదే అమరావతి నుంచి దీన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన గ్రాఫిక్స్ నుంచే, వాళ్ళు చెప్పిన ఇడ్లీ పాత్ర నుంచే, అదే అసెంబ్లీ, అదే సచివాలయం, అదే హైకోర్టు. ఈ ఆల్సో ఇందే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలోనే ఉన్నాడు.
ఇన్ని పెట్టుకొని ఒక ప్రాంతం మీద దుమ్మెత్తి పోస్తుంటే నా ప్రాంతం మీద దుమ్మెత్తి పోస్తుంటే బాధగా ఉండదా వాసు గారు? ఏంటిది ఇది? మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి, ప్రభుత్వం తప్పులు చేస్తే తప్పును విమర్శించండి, చర్యలు తీసుకోమని చెప్పండి, ఇంకేదైనా మాట్లాడండి తప్ప దాడి చేయటం ఏంటి సార్? ప్రాంతాల మీద దాడి చేయటం ఏంటి? కులాల మీద దాడి చేయటం ఏంటి? మతాల మీద దాడి చేయటం ఏంటి? ఈ రోజున సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడుతున్నారు, మేమన్నా బూతులు మాట్లాడుతున్నావా, నాయకులు మాట్లాడుతున్నా కూడా అదొక ప్రాచీన ప్రాచీన కాల సిద్ధాంతం, సనాతన ధర్మం ఆనాడు ఉంది ఈనాడు లేదని చెప్తున్నాం. దానికి రెచ్చిపోయిపోయి పవన్ కళ్యాణ్ తిట్టాలా లేదా కోన తిట్టాలా? రాజకీయ నాయకులు మాట్లాడుకునేది వేరు, అయినా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరుగుతుంది? అసలు ఆ పార్టీలోనే అందరూ వరుస పెట్టి బయటకు పోతుండంటే ఎవరు ఉంటున్నారండి? ఎవరుండారు సార్? రాజ్యసభ సభ్యుల కంటే గొప్పలమా మనం? ఎమ్మెల్యేల కంటే గొప్పలమా? ఎమ్మెల్సీ కంటే గొప్పలమా? ఐదేళ్ళు అధికారంలో అనిపించిన వాళ్ళు ఈ రోజు జనసేన పార్టీలోకి, తెలుగుదేశం పార్టీలోకి, భారతీయ జనతా పార్టీలో పోతుంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలతో బేరసారాలు చేసుకొని కాంగ్రెస్ పార్టీలో పోతుంటుంటే ఏ కార్యకర్త కొట్లాడాలండి వాళ్ళ కోసం? ఎవరు సమిధులు కావాలి? రాజకీయాలు ఎలా ఉంటాయి? నేను ఒక మాట చెప్తాను సార్, ఈ రోజున ఇంతకుముందంతా కూడా మేము ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్లో దొంగలు పడ్డారనుకున్నాం సార్. దొంగల వల్ల దొంగలన్నా పడితే ఒక తపాలో బొచ్చో గుడ్డో ముక్కు ముంచుతారు, అసలు బందిపోట్లే పడ్డారు ఆంధ్రప్రదేశ్లో, బందిపోట్లు పడ్డారండి. ఇప్పుడు ఈ మద్యం తవ్వకాలు కానీ, ఈ జరిగిన లోపాలు కానీ ఇవన్నీ తవ్వుకుంటూ పోతే చాలా దూరం పోతుందండి. ఆ స్థితి అర్థమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రక్షణ అవసరం, ఏదో జాతీయ స్థాయిలో ఒక పార్టీ కావాలి ఆయనకి. ఎందుకంటే ఎప్పుడు కూడా కేసులో ఉన్న వ్యక్తి, కోట్ల రూపాయల ధనం ఉన్న వ్యక్తికి రాజకీయ అండదండలు లేకపోతే ఇబ్బంది. మొన్నటిదాకా మోడీ గారితో ఉన్నారు, ఇప్పుడు మోడీ గారు లేరు కాబట్టి రాహుల్ గాంధీ గారు కావాలి. సాక్షాత్ నిన్న మొన్న డిబేట్లో తులసిరెడ్డి గారే ఈ మాట చెప్పేశారు, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము ఆహ్వానిస్తాం అంటున్నాడు ఆయన. అంటే అది పార్టీ విధానాలు అలా ఉంటాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, మిత్రుడిగా లక్ష్మణ్కి మీరు ఎదగండి, మీరు రాజకీయాలు చెయ్యండి, మీరు ఆ పార్టీలో కూడా ఎదగాలని కోరుకుంటున్నారు. కానీ మన శ్రీరెడ్డిలాగో బోరుగడ్డలాగో మారకూడదు. నోటి శుద్ధితో విమర్శించండి, వారు సమాధానం చెప్తారు. ఇది చెప్పరు శ్రీనివాస్ గారు చెప్పరా? మీరు చర్యలు తీసుకోవడం చెప్పండి, కానీ ఏకవచనాలు వాడమాకండి, నాయకులను తిట్టమాకండి. ఏముంటుంది రేపొద్దున వాళ్ళ ముఖాలు ఏం చూస్తావు నువ్వు? ఆ రాజకీయం మీరు జగన్మోహన్ రెడ్డి పొద్దు కాంగ్రెస్ పార్టీలో పోతావు, నువ్వు ఎటు పోతావు చెప్పండి? ఎటు పోతావు? మళ్ళీ నువ్వు కాంగ్రెస్లో పోవాలి కదా, మరి అప్పుడేం చేయాలి? అందుకని ఇదంతా కూడా పార్టీలకు సంబంధించిన విధానం. నాకు తెలిసి వాసుదేవ్ గారు, మేము కుదుటిపడే ప్రయత్నం చేస్తున్నాం, అభివృద్ధి జరుగుతున్న మాట యథార్థం. లక్షణాలు చెప్పినట్టుగా సంఘటనలు జరగట్లేదని నేను అనను, హత్యలు జరగట్లేదని నేను అన్నాను, అత్యాచారాలు జరగట్లేదని నేను అన్నాను. ప్రభుత్వం కదులుతుంది, చర్యలు తీసుకుంటుంది, చర్యలు తీసుకోమని కూడా చెప్తున్నాం. నేను స్వయంగా హోమ్ మినిస్టర్ గారికి, డీజీపీ గారికి నేనే లేఖలు రాస్తున్నా. ఎందుకంటే మరి ఇక్కడ గంజాయి ఉందో లేదా డ్రగ్స్ ఉందో, జీటాక్స్ మందు ఉందో, సంఘటన జరుగుతుంది, పసిబిడ్డను అత్యాచారం చేస్తున్నారు. నిన్న నంద్యాలలో చనిపోయిన ఇంటర్మీడియట్ విద్యార్థి కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మంత్రి గారు 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు, ప్రతిదానికి స్పందిస్తున్నారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు పోలీసు మీటింగ్లో చెప్పాడుగా వాసుదేవ్ గారు, మీరు రాజకీయ ముసుగు ధరించిన నేరగాళ్ళ పట్ల కూడా మీరు కఠినమైన చర్యలు తీసుకోమని చెప్తున్నారు తప్ప, ఒక కర్ర తీసుకొని వెళ్తే ఇంకో 2 కర్ర ఇవ్వట్లా. గతంలో అలా ఇచ్చింది ప్రభుత్వం, దరిచి కార్యాలయం అనేది దానికి లేరు కదండి. ఒక పార్టీకి సంబంధించిన కార్యాలయం అంటే ఏంటి? దేవాలయం కాదా? ఆ దేవాలయం మీద దాడికి పోయే రైట్ ఎక్కడుందండి? ఇప్పుడు ఏ కార్యాలయం బద్దలు కొట్టారు రాష్ట్రంలో? వైసీపీవి ఎక్కడ బద్దలు కొట్టలేదు కదా. ఇంకా అరెస్టే చేయలా. దేవినేని అవినాష్ గారు బయట ఉన్నారు, వల్లభనేని వంశీ గారు బయట ఉన్నారు, కొడాల నాని గారు బయట ఉన్నారు, రోజా గారు బయట ఉన్నారు. ఎవరిని అరెస్ట్ చేశారు? అమ్మ దళితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అది కూడా అడుగుతున్నాం మేము. చట్టం అందరికి సమానం కావాలి అని, నేరగాళ్ళందరూ లోపలయ్యాలి అని. కాబట్టి విచారణ జరుగుతుంది, విచారణ జరుగుతుంది, ప్రభుత్వం కూడా అన్నిటి మీద దృష్టి పెడుతుంది. నాకు తెలిసి మంచో చెడో ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక అభివృద్ధి గాడిలో పడిందండి. ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజున సార్, మంచో చెడో కాదు, మంచే జరుగుతోంది, చెడో ఎందుకు? ఏంటి సార్ ఇది? జాతీయ స్థాయిలో ఆకాశంలో అద్భుతం, అమరావతి వేదికగా తొలి అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన, 5 గిన్నీస్ రికార్డులు. ఊహించలేదు సార్, ఊహించలేదు. ఏనాడన్నా ఉందా ఈ కళాకాంతులు? ఏనాడన్నా కొవ్వొత్తులు ఎదిగిచ్చారండి? కొవ్వొత్తులు ఎదిగిచ్చారండి ఏనాడన్నా? ఆంధ్రప్రదేశ్లో అడివిని పంచితే, అమరావతిని అడివిని పంచితే 36 కోట్ల రూపాయలు ఖర్చు అయిందండి మాకు, అది నరకటానికి. ఇది కదా చేసింది. కాబట్టి అభివృద్ధిని అభివృద్ధిగా చూడండి, రాజకీయాలను రాజకీయాలుగా చూడండి.
విమర్శలు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని వర్షపదజాలంతో ఐదేళ్ళు ఏనాడు చెప్పలేదండి. నేను జగన్మోహన్ రెడ్డి ఏకవాక్యం కూడా వాడినాను. రైట్ సుజాత గారు మీరు మాట్లాడారు, వస్తున్నా వస్తున్నా లక్ష్మణ్ టైం ఉంది. సుజాత గారు మాట్లాడగానే మీ దగ్గరకు వస్తా, మీతో మాట్లాడు చెప్పండి. వాసుదేవన్ గారు, ఈ రోజు లక్ష్మణ్ రావు అనే ఒక సంస్కారహీనుడి తోటి డిబేట్ చేయడం నాకు నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది సార్. రాజకీయ విమర్శలు ఎవరన్నా చేయండి, మేము ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్తాం. కానీ వ్యక్తిగత విమర్శలు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకుని మక్కెలెరగొడతామని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన లక్ష్మణ్ రావు గారి మీద స్వయంగా నేనే కేసు ఫైల్ చేయబోతున్నాను ఒకటి. ఇంకొకటి, మరి వైసీపీ లక్ష్మణ్ రావు గారికి బోరగడ్డ అనిల్కి తేడా ఏముంది? అతను యూట్యూబ్ లోను ఇంకొక దాంట్లోను మాధ్యమాల్లోనూ తిట్టాడు. ఇప్పుడు ఈయన ఖచ్చితంగా డైరెక్ట్ గా లైవ్ డిబేట్ లో ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నోటుకు హద్దు బద్దు ఉండాలండి, ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. మరి వైసీపీలో ఈయన గజని ఏమో నాకు తెలియట్లేదు, తెలియదు గుర్తులేదు మర్చిపోయా, గతంలో జరిగినవన్నీ మర్చిపోయారు మీరు. కోడికత్తు శ్రీను ఆ కేసులో ఆ అబ్బాయి ఆ దళితుల్ని ఈ రోజు మీరు పావుగా వాడుకుని అధికారంలోకి వచ్చి